హలో ఫ్రెండ్స్ గిజ్మో టైమ్స్ తెలుగుకి మీ స్వాగతం నా పేరు చేదన్ మీరు చూస్తున్నారు వన్ ప్లస్ థర్టీ టూ ఇంచ్ సిరీస్ టీవీ గురించి ఇది వన్ ప్లస్ నుంచి ఒక కొత్త లాంచ్ థర్టీన్ థౌజండ్ రూపీస్ ఈ టీవీ ప్రైస్ అండ్ ఈ టీవీలో మీకు వచ్చేది థర్టీ టూ ఇంచ్ హెచ్డి ఎల్ఈడి డిస్ప్లే అది సిక్స్టీ హర్ట్స్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది అండ్ ఇది బిజల్లెస్ డిజైన్ అని చెప్పారు కానీ కొంచెం కొంచెం బిజల్స్ ఉన్నాయి టువర్డ్స్ ది కార్నర్స్ ఆర్ సైడ్స్ కానీ చాలా మంచి డిస్ప్లే ఇక్కడ తెలుస్తుంది మీకు అండ్ హెచ్డీ రెజల్యూషన్ అంటే ఇక్కడ సెవెన్ సిక్స్టీ ఎయిట్ ఇంటూ థర్టీ సిక్స్టీ ఎయిట్ పిక్సెల్స్ స్క్రీన్ రెజల్యూషన్ ఉంటుంది దాంతోపాటు మీకు ఇక్కడ ఆండ్రాయిడ్ నైన్ పై అంటే ఆండ్రాయిడ్ బేస్డ్ టీవీఓఎస్ ఇక్కడ కాబట్టి మీకు అన్ని బేసిక్ ఫీచర్స్ ప్లస్ ప్లే స్టోర్ ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది అప్లికేషన్స్ మనకు అవసరం ఉన్న అప్లికేషన్స్ అన్ని దీనిలో మీకు దొరుకుతాయి ఇక్కడ నేను అన్బాక్సింగ్ చేయట్లేదు ఎందుకంటే మా ఇంగ్లీష్ ఛానల్లో మీరు అన్బాక్సింగ్ చూసుకోవచ్చు సేమ్ బాక్స్ ప్యాకేజ్ని మళ్ళీ మళ్ళీ అన్బాక్సింగ్ చూపించడం హార్డ్ కాబట్టి ఇక్కడ అన్బాక్సింగ్ చూపించలేదు ప్లస్ బాక్స్లో వచ్చేది మనకు ఓన్లీ టీవీ దాని రిమోట్ ఒక బుక్లెట్ దాంతోపాటు ఆ టేబుల్ టాప్ మౌంట్ స్టాండ్ దొరుకుతుంది మీకు వాల్ యూనిట్ దొరకదు వాల్ యూనిట్ కావాలంటే మీకు వచ్చే డెలివరీ ఇన్స్టాలేషన్ పర్సన్ ఎవరు వస్తారో వాళ్ళ త్రూనే మీరు వాల్ మౌంట్ తీసుకోవచ్చు ఇక్కడ అప్లికేషన్స్ చూస్తే మాత్రం మీరు ఇనిషియల్గా ఇవన్నీ యాప్స్ ఉంటాయి నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో దాంతోపాటు లైవ్ టీవీ ఉంటుంది గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంది ఇక్కడ సో నేను ఇక్కడ డెమో ఇచ్చాను గూగుల్ అసిస్టెంట్ది ఒక వాయిస్ కమాండ్తో పాటు అండ్ అసిస్టెంట్ ఇక్కడ సెటప్ చేయడం కూడా చాలా ఈజీ ఉండే ఏ ఇష్యూ లేకుండా అసిస్టెంట్ ఇక్కడ ఈజీగా సెటప్ అయిపోయింది ప్లస్ వాయిస్ రికగ్నేషన్ చాలా మంచిగా ఉండే సో ఒక క్విక్ వాయిస్ ఇచ్చిన తర్వాత గూగుల్ అసిస్టెంట్ రెస్పాన్స్ కూడా చాలా క్విక్లీ మనకు దొరికింది అక్కడ ప్లస్ స్పీకింగ్ కాకుండా కావాలంటే టైప్ చేసి కూడా మీరు ఈ గూగుల్ అసిస్టెంట్ని కమాండ్స్ చేయొచ్చు దానికి రెస్పాన్స్ తీసుకోవడానికి దాని తర్వాత ఇన్పుట్స్ చూస్తే మాత్రం ఇక్కడ ఇన్పుట్స్లో యుఎస్బి ఇన్పుట్స్ ఉంటాయి ప్లస్ ఎస్డిఎంఐ ఇన్పుట్స్ ఉంటాయి దాంతోపాటు కాంపోజిట్ ఉంటుంది యూఎస్బీ ఇక్కడ కనిపించదు ఎందుకంటే ఫైల్ మేనేజర్లో కనిపిస్తుంది వెన్ ఎవర్ మనం ఒక యూఎస్బి డ్రైవ్ దానిలో ఇన్సర్ట్ చేస్తాం అప్పుడు దాంతోపాటు ఇక్కడ నెక్స్ట్ వైఫై ఆప్షన్స్ ఉంటాయి వైఫైలో మనకు వైఫై సింగిల్ బ్యాండ్ అనుకుంటా ఇక్కడ నాట్ డ్యూయల్ బ్యాండ్ ప్లస్ దాంతోపాటు మనం ఇక్కడ మాన్యువల్గా వైఫైని యాడ్ చేయొచ్చు ప్లస్ ఇక్కడ స్కానింగ్ ఆల్వేస్ అవైలబుల్ ప్లస్ వావ్ అండ్ వి డబ్ల్యుఓఐ అంటే డబ్ల్యూఎల్ వావ్ అంటే వేక్ ఆన్ వైర్లెస్ నెట్వర్క్ ఎప్పుడన్నా మనం టీవీని ఆన్ చేస్తే ఆటోమేటిక్గా అది దాన్ని కనెక్ట్ చేసుకోవాలి అన్నట్టు ఒక ఆప్షన్ అది దాంతోపాటు ఇదర్నెట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో ఒకవేళ మనం ఇదర్నెట్ పోర్ట్ ఇన్సర్ట్ చేస్తే మాత్రం దాంతో ఇంటర్నెట్ ఎట్లా వస్తుందో అది కూడా సెటప్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా ఆప్షన్స్ మనకు సెట్టింగ్స్ లోపల దొరుకుతాయి నెట్వర్క్ యాప్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే రీసెంట్ అప్లికేషన్స్ ఏముండే ఓపెన్ ఉండేనో అవి ఇక్కడ కనిపిస్తాయి దాంతోపాటు ఇక్కడ కంప్లీట్ యాప్ లిస్ట్ ఇక్కడ తెలుస్తుంది అండ్ దాని స్టోరేజ్ ఎంత ఉందో అది కూడా తెలుస్తుంది ఇక్కడ దాంతోపాటు యాప్ పర్మిషన్స్ కూడా ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డివైస్ ప్రిఫరెన్స్కి వెళ్తే ప్రిఫరెన్సెస్లో టైమర్డ్ లాంగ్వేజ్ అబౌట్ సెక్షన్లో ఫస్ట్ వెళ్తే మాత్రం ఇక్కడ ఆండ్రాయిడ్ నైన్ పై ఉంటుంది ప్లస్ మీరు ఫోన్లో ఒకవేళ ఆండ్రాయిడ్ బజన్ ఎప్పుడైనా చూసుకుంటే ఎట్లాంటి యానిమేషన్స్ కనిపిస్తాయి సేమ్ యానిమేషన్ మీకు ఇక్కడ కూడా తెలుస్తుంది నెక్స్ట్ డివైజ్ ప్రిఫరెన్స్లో నెక్స్ట్ ఆప్షన్స్ చూస్తే లాంగ్వేజ్ కీబోర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు పవర్ ఆప్షన్స్ ఉన్నాయి పిక్చర్ ఆప్షన్స్ ఉన్నాయి పిక్చర్లో మనము పిక్చర్ మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ యూజర్స్ స్టాండర్డ్ వివేడ్ స్పోర్ట్ మూవీ గేమ్ ఇంకా ఎనర్జీ సేవింగ్ కూడా ఉంది ప్లస్ ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది మీకు డిస్ప్లే ఇక్కడ మీకు కరెక్ట్గా కనిపించదు ఎందుకంటే కెమెరా సెట్టింగ్స్ కరెక్ట్గా లేవు ఇక్కడ సో డిస్ప్లేని డిస్ప్లే ఎంత కనిపిస్తుందో చూడకండి ఎందుకంటే దీనికన్నా చాలా బెటర్ ఉంది యాక్చువల్గా రియల్ లైఫ్లో సో ఆబ్వియస్గా ఇక్కడ మీకు డిస్ప్లే జడ్జ్మెంట్ నేను చెప్పలేను ప్లస్ ఆడియో క్వాలిటీ కూడా జడ్జ్మెంట్ ఇక్కడ మనం చెప్పలేము ట్వంటీ వాట్ స్పీకర్ ఉంది సో ఏ ఇష్యూ ఉండదు ప్లస్ బడ్జెట్ టీవీ కాబట్టి బడ్జెట్ టీవీలో ట్వంటీ వాట్ కన్నా పెద్ద స్పీకర్స్ మనకు యూజువల్గా దొరకవు ప్లస్ వేరే ఆప్షన్స్ ఇక్కడ హోమ్ స్క్రీన్ షాప్ మోడ్ గూగుల్ అసిస్టెంట్ స్క్రీన్ సేవర్ ఆప్షన్ ఉంది సో ఆ అన్ని ఆప్షన్స్ బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ ఓఎస్ సో ఇక్కడ రిమోట్ అండ్ యాక్సరీస్లో మనం యాక్సరీస్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు మెయిన్గా ఇది రిమోట్ కంట్రోల్ కూడా ఫస్ట్ టైం మనం సెటప్ చేసేటప్పుడు ఇది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ప్లస్ ఒకవేళ మీ దగ్గర గేమ్ ప్యాడ్ ఉంది గేమ్స్ ఆడుకోవడానికంటే ఆ గేమ్ ప్యాడ్ దీన్ని కనెక్ట్ చేయవచ్చు లేకపోతే ఇక్కడ గేమ్స్ ఆడుకోవడం కొంచెం హార్డ్ ఉంటుంది నెక్స్ట్ ఇవి కిందకి వెళ్తే రికమెండెడ్ ప్రైమ్ వీడియో ఇవన్నీ ఏముంటాయంటే యాక్చువల్గా హోమ్ స్క్రీన్ కస్టమైజ్ హోమ్ స్క్రీన్ చేసుకోవాలంటే మనం చేసుకోవచ్చు నెక్స్ట్ యాప్ స్పాట్లైట్ ఇక్కడ మేజర్ యాప్స్ ఏమేమి ఉంటాయో మీకు ఒకవేళ రికమెండేషన్ యాప్స్ ఏముంటాయో అవి ఇక్కడ తెలుస్తాయి యూట్యూబ్ కిడ్స్ కూడా ఉంది ప్రైమ్ వీడియో అండ్ దాంతోపాటు ట్యూన్ఎన్ అండ్ అభిమా యప్ టీవీ కూడా ఉంది ఎఫ్ టీవీ మనం కావాలంటే ఇన్స్టాల్ చేసుకొని చూసుకోవచ్చు సో కిందికి వెళ్తే కస్టమైజ్ ఛానల్స్ అంటే కావాలంటే యూట్యూబ్ తీసేసి వేరేదన్నా యాప్ షార్ట్ కట్ పెట్టుకొని దాని రికమెండేషన్స్ చూడాలంటే కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు ప్రీ ఇన్స్టాల్ అప్లికేషన్స్లో నెట్ఫ్లిక్స్ అవన్నీ అయితే దొరుకుతున్నాయి అండ్ దాంతోపాటు రిమోట్ కంట్రోల్లో కూడా నెట్ఫ్లిక్స్తో పాటు ప్రైమ్ వీడియో షార్ట్ కట్స్ ఉన్నాయి ఇక్కడ దాంతోపాటు యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో మూడు షార్ట్ కట్స్ మీకు రిమోట్ కంట్రోల్లో కూడా దొరుకుతాయి ప్లే స్టోర్లో వెళ్తే ఇది ఒక స్టాండర్డ్ ప్లే స్టోర్ విత్ మో మెనీ రికమెండేషన్స్ కానీ ఒకటి ఏంటంటే దీనిలో అన్ని యాప్స్ దొరకవు మీకు ఇప్పుడు ఫోన్లో దొరికే యాప్స్ అన్నీ అయితే దొరకవు ప్లస్ గేమ్స్లో కూడా లోపలికి వెళ్తే మీకు ఇక్కడ గేమ్ ప్యాడ్ రికార్డ్ అని రాసి ఉంటుంది అది ఎందుకంటే మీకు గేమ్ ప్యాడ్ లేకపోతే టీవీలో గేమ్ ఆడడం ఇంపాసిబుల్ సో గేమ్ ప్యాడ్ ఉంటేనే మీరు ఇన్స్టాల్ చేయండి లేకపోతే స్టోరేజ్ని అన్నెసరీగా యూజ్ చేస్తున్నట్టు నెక్స్ట్ ఇవన్నీ వేరే అప్లికేషన్స్ మీరు కావాలంటే టెట్ టాక్ అట్లాంటివి కూడా అప్లికేషన్స్ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఒకవేళ మనం యూట్యూబ్లోకి వెళ్తే యూట్యూబ్లో ఒక వీడియో ప్లే చేసి ఇక్కడ నేను చూపిస్తాను క్వాలిటీ ఆబ్వియస్గా నేను చెప్పాను మీకు డిస్ప్లే క్వాలిటీ మనం అంతా ఈజీగా ఇక్కడ జడ్జ్ చేయలేము కానీ మీకు ఎక్కడ ఇక్కడ ఏం చూపిద్దాం అనుకుంటున్నా అంటే మీకు రిజల్యూషన్ ఏమి వస్తుందో ఎందుకంటే ఇది టీవీ కాదు బట్ ఫుల్ ఎస్డి మీకు ఇక్కడ వీడియో ప్లే చేయొచ్చా లేదా అనేది ఇక్కడ చూపిస్తాను సో ఫుల్ ఎస్డి ఆప్షన్ మనకి ఇక్కడ యాక్చువల్గా సెట్టింగ్స్ లోపలికి వెళ్తే హెచ్డి అనేది ఫుల్ హెచ్డీ ఇక్కడ దొరుకుతుంది సో అదొక మంచి ఫీచర్ అట్లీస్ట్ మీకు ఫుల్ హెచ్డి వ్యూయింగ్ ఫంక్షనాలిటీ ఇక్కడ ఉంది ఈవెన్ దో రెజల్యూషన్ అయితే సెవెన్ సిక్స్టీ ఎయిట్ ఉంది కానీ ఇక్కడ ఫుల్ హెచ్డీ అవుట్పుట్ అయితే మీకు చూపిస్తుంది టీవీ సో హెచ్డి రెడీ అని చెప్పొచ్చు మనం దీన్ని హెచ్డీ రెడీ టీవీ విత్ ఎల్ఈడీ సో ఎల్ఈడీలో అట్లీస్ట్ క్వాలిటీ బెటర్ ఉంటుంది ప్లస్ రైట్ సైడ్లో ఇక్కడ బా లైట్ ఇండికేటర్ ఉంటుంది టీవీ ఆన్ ఉందా ఆఫ్ ఉందా అని ప్లస్ రిమోట్ రిసీవర్ కూడా అక్కడే ఉంది ప్లస్ అది బ్లూటూత్ కాబట్టి ఓన్లీ అక్కడ కాదు ఎక్కడన్నా యూజువల్గా మీరు కొంచెం ట్విస్ట్ చేసి రిమోట్ వాడినా కూడా బ్లూటూత్ త్రూ అది ఈజీగా వర్క్ చేస్తుంది అండ్ నెక్స్ట్ పోర్ట్స్ గురించి మాట్లాడితే వెనకాల సైడ్ మనకు చాలా పోర్ట్స్ ఉన్నాయి సో ఆ పోర్ట్స్ ఏమేమి అనేది ఇక్కడ చూపిస్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఆడియో అండ్ వీడియో ఇన్పుట్ పోర్ట్స్ ఉంటాయి ఇవి బాటమ్ సైడ్లో ఉన్నాయి అంటే బాటమ్ ఫేసింగ్ పోర్ట్స్ ఇవి దానిలో మనకు ఒక యూఎస్బి పోర్ట్ ఉంటుంది దాంతోపాటు ఇథర్నెట్ పోర్ట్ కూడా ఉంది అండ్ హెచ్డిఎంఐ పోర్ట్ కూడా వస్తుంది సో యూఎస్బీ టూ పోర్ట్ ఇక్కడ ఏముందో అది ఛార్జింగ్లో కూడా హెల్ప్ చేస్తుంది ఛార్జింగ్ అంటే ఇప్పుడు క్రోమ్ కాస్ట్ లాంటి టూల్స్ మనం ఇక్కడ వాడితే మాత్రం అవి ఇక్కడ ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ ఇవి బాటమ్ ఫేసింగ్ పోర్ట్స్ అన్నీ ఇప్పుడు రైట్ సైడ్ ఫేసింగ్వి చూస్తే మాత్రం ఇక్కడ మనకు ఏమేమి ఉంటాయంటే ఒకటేమో సెకండ్ హెచ్డిఎంఐ పోర్ట్ దాంతోపాటు ఆర్ఎఫ్ పోర్ట్ అండ్ ఒక యుఎస్బి పోర్ట్ రైట్ సైడ్ కూడా దొరుకుతుంది అండ్ ఇక్కడ సీరియల్ నంబర్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లస్ మోడల్ నెంబర్ కూడా బ్యాక్ సైడ్లో ఇక్కడ ఇచ్చి ఉంటుంది ప్లస్ దాంతోపాటు ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అని మెన్షన్ ఉంది సో ఎప్పటికీ ఇప్పుడు కొత్తగా ప్రతి బ్రాండ్ మేడ్ ఇన్ ఇండియాని కొంచెం ఎక్కువ ప్రమోట్ చేయాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ ద చైనీస్ సెంటిమెంట్ అది అంటే ఓకే చైనీస్ సెంటిమెంట్ ఇస్ నాట్ రాంగ్ అది ఉంది ప్లస్ ఇక్కడ వన్ ప్లస్ అట్లీస్ట్ దీన్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేద్దామని చూస్తుంది అండ్ బాటమ్ సైడ్ బ్యాక్ సైడ్లో పవర్ బటన్ కూడా ఉంది సో ఇది వన్ ప్లస్ రిమోట్ ఫర్ థర్టీ టూ ఇంచ్ టీవీ దీనిలో అన్ని బటన్స్ అయితే మీకు దొరుకుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ బటన్ దాంతోపాటు మైక్రోఫోన్ అండ్ దాంతోపాటు ఒక మ్యూట్ బటన్ కూడా ఉంది అండ్ రిమోట్ కంప్లీట్గా చాలా కంఫర్టబుల్ యూసేజ్ కోసం కొంచెం పెద్ద సైజ్ రిమోట్ ఇది వెన్ యూ ఇట్ విత్ అదర్ వన్ ప్లస్ టీవీ రిమోట్స్ అండ్ వేరే బటన్స్ కూడా చాలా దొరుకుతాయి ఇక్కడ నావిగేషన్ బటన్స్ ఉన్నాయి దాంతోపాటు పవర్ బ్యాక్ యాజ్ వెల్ యాస్ హోమ్ బ్యాక్ అండ్ గూగుల్ అసిస్టెంట్ షార్ట్కట్ ఉంది ప్లస్ కొన్ని యాప్ షార్ట్కట్ బటన్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ సో ఇది వన్ ప్లస్ థర్టీ టూ ఇంచ్ టీవీ రిమోట్ ది ఫుల్ ఓవర్ వ్యూ అండ్ హ్యాండ్స్ ఆన్ మీకు కంప్లీట్ ఒక చూపిద్దామని టూర్ ఇచ్చి ఏముంటుందో అసలు ఇంటర్ఫేస్లో అండ్ ఏమేమి ఆప్షన్స్ మీకు దొరుకుతాయి ఒకవేళ మీరు ఈ మోడల్ సెలెక్ట్ చేస్తే ఇది కొనాలనుకుంటే కింద నేను ఒక బాయ్ బెస్ట్ బై లింక్ ఇస్తాను థర్టీన్ థౌసండ్ రూపీస్ ఈ టీవీ ప్రైస్ అండ్ మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డౌట్స్ ఉంటే కింద నాకు అడగండి కమెంట్ సెక్షన్లో నేను దాన్ని రిప్లై చేద్దామని ట్రై చేస్తాను ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గీస్మ టైమ్స్ తెలుగుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఇన్ ద నెక్స్ట్ వీడియో